అధ్యక్షుల వారు అబ్బాస్ గారికి హృదయపూర్వక ద్వాదశ వందనములు సమర్పించుకుంటున్నాను. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న గురుభక్త మండలికి, గురువులకు హృదయపూర్వక ద్వాదశ నమస్కారాలు. హృదయములోపల మిమునే పదిలముగా నందుగా చేసి ప్రార్థన చేతున్ హృదయము లోపల మిమునే పదిలంబుగ ప్రార్థన చేతున్ మదినుల్ల సిల్లనేడిగా మదినుల్ల సిల్లనేడిక సదయత వేంచేయుడికను సద్గురువర్యా త్రికరణమూల సరితేలు మార్యా తుది కోర్కే నెరావేరా మదిరల్ జిల్లు చూనుండే తుది కోర్కే నెరావేరా మదిరల్ జిల్లు చూనుండే ఆదిత్యుడరు తెలుచి అధికా చీకటి బాపినయట్లు గురువర్యా త్రికరణమూల సరిదేలు మార్యా. అది 1950వ సంవత్సరం. మా హుజూర్నగర్ పట్టణానికి ఒక మహానుభావుడు విచ్చేశారు. వారు వస్తున్నాడని ముందుగా తెలుసుకున్న ఒక మోక్షగామి వారి వద్దకు వెళ్ళి కూర్చున్నారు. ఇలాగే ఉపన్యాసం జరుగుతుంది. ఉపన్యాసం చివరిలో ఆ మహానుభావులు చెప్పారు, అయ్యా ఇంతకుముందు ఉపదేశం తీసుకున్న వారు ఇప్పుడు తీసుకోవలసిన వారు మాత్రమే ఇక్కడ ఉండి మిగతా వారు ఈ సభ నుంచి నిష్క్రమించాలని వారు తెలియజేశారు. అప్పుడు మోక్షగామి అయి వచ్చిన ఒక ఆయన ఇలా అంటాడు, అయ్యా ఒక అమాయకుడు ఏటి ఒడ్డున ఉన్న తెప్పను తానే తాడు పెరికి అందులో కూర్చొని అటు ఇటు అంటే అది మధ్యలోకి పోయింది. ఆ పక్క నుంచి ఒక పడవ పోతుంది. అయ్యా కాపాడండి కాపాడి అంటే ఆ అమాయకుడిని వదిలిపెట్టి వెళ్ళిపోతారయ్యా, అది న్యాయమేనా అని ఒక ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్నలో ఉన్నటువంటి నర్మ గర్భితాన్ని, ఆ ప్రకాశమైనటువంటి జ్ఞానాన్ని గమనించిన ఆ మహానుభావులు, వీరికి నేను ఉపదేశం ఇస్తాను అన్నారు. ఉపదేశం ఇచ్చిన వారే సద్గురు సార్వభౌములు, ఈనాటి స్వర్ణోత్సవ ధారి మన షేక్ దయానంద గారు, దయానంద బృహనుద్దీన్ గారు. ఆ ఉపదేశం తీసుకున్న వారే మా గురుదేవులు చామకూరి సైదయ్య గారు. ఈ సందర్భంగా వారు ఈనాడు ఈ సభకు రాలేకపోతున్నందుకు నాతో ప్రత్యేకంగా అబ్బాసాయి గారికి తన యొక్క అభినందనలు, అలాగే ఇక్కడున్న గురుమండలికి వారి యొక్క ఆశీస్సులు. ఇప్పుడు దాదాపుగా 96 సంవత్సరాలైంది మా గురుదేవులు రాలేకపోయారు. మరి వారి తరఫున నేను మీ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. మరి ఏం చెప్పారు అంటే, ఈ విశ్వ జనిత కారణమైన ఎరుకను ప్రత్యక్షముగా ఎరిగించి పరోక్షమైనటువంటి బయలును కూడా ఎరిగింపజేసి తన యొక్క జీవితాన్ని పరమ పావనమరచిన ఆ సద్గురుమూర్తికి పాదాభివందనములు చేసే దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఎందుకంటే గురువుని ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో మన లోపల ఉన్నటువంటి అరిషట్ వర్గాలకు సంబంధించిన మలినములన్నీ కూడా పారద్రోలబడతాయి. అరా పాలద్రోల పడబట్టే ఇవాళ మనం ఇక్కడ కూర్చొని ఈ వేదాంత సభని విజయవంతం చేయగలుగుతున్నాం. ఎందుకంటే మన హృదయ మస్తకంలో, హృదయ మట్టములో వీడక ఉన్న విషయ వాంఛలు ఈనాటితో సరితేలాలి. ఈనాటి యొక్క మహాసభలో మనలో ఉన్నటువంటి ఎన్నో రకాల అనుమానాలకి, అభిజాత్యానికి, అహంకారమునకు
పులిష్ట పడాలి. అలా పడితేనే మనం ఈనాడు ఈ సభకు వచ్చినటువంటి కారణం లేదా దీని యొక్క ఫలితాన్ని మనం అనుభవించిన వాళ్ళం అవుతాం. ఇలాంటి సభను ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించిన సద్గురుమూర్తులకి, అలాగే మధ్య మధ్యలో చతుర చలోక్తులతో ఆధ్యాత్మికతను జోడించి సమయంలో చేస్తున్న కృష్ణమూర్తి గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మీది మిక్కిలి, ఈ మధ్యనే తిరుపతిలో అచల మహాసభలను ఏర్పాటు చేసిన మోహన్ స్వాముల వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మాది హుజూర్ నగర్, నా పేరు కంబాల శ్రీనివాస్. ధన్యవాదాలు. జై గురు. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.